LRS పథకాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ నేతలు ఆందోళన బాట పట్టారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ఖర్చు కోసమే టీఆర్ఎస్ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ తీసుకువచ్చిందంటూ బడంగ్పేట కార్పొరేషన్ ముందు ప్లకార్డులతో బీజేపీ నేతలు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం బడంగ్పేట మున్సిపల్ కమిషనర్కు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు బొక్క నరసింహారెడ్డి, మహేశ్వరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీరాముడు యాదవ్ మరియు బీజేపీ నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ ఎల్ఆర్ఎస్ మీద ధర్నా చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ ఎల్ఆర్ఎస్ అయ్యా నాయన ప్రజలు అంతా ఆపదలో ఉన్న రోజులు, ఇప్పుడు ఆపదలో ఉండి కరోనా బాధలో ఉండి అందరు ప్రజలు ఉంటే మీరు ఇప్పుడు ఎల్ఆర్ఎస్ తేవడం ఏంటిది? ఈ ఎల్ఆర్ఎస్ తేవడానికి కారణం ఎవరు? అసలు ఇల్లీగల్ లేవట్ అనడం ఎవరు చేసిరు? ఇది కేసీఆర్ గారు మీరే కదా 2015లో కట్ అప్డేట్ ఇచ్చారు. 2015 రోజు చెప్పారు మీరు, ఇంతకుముందు గత పాలకులు చేసిరు, ఇక్కడ ఎల్ఆర్ఎస్ కట్టండి, ఇడికెళ్ళి మళ్ళీ ఏది జరిగా మేమే అని. అంటే ఆ తర్వాత చేసినామంటే దానికి మీరేగా బాధ్యత. మీరు రిజిస్ట్రేషన్ ఆఫీస్లో మీరు రిజిస్ట్రేషన్ చేయనిస్తారు కదా, ఈరోజు మేము ఎల్ఆర్ఎస్ రిజిస్ట్రేషన్ అయినాయి. పేద ప్రజలు ఒక ప్లాట్ కొని రూపాయి జమ చేసుకొని ఆ రూపాయి జమ చేసుకున్న దాన్ని మీరు ఈరోజు ఎల్ఆర్ఎస్ కట్టమని వాళ్ళని పీడించడము, వాళ్ళని ఎంతవరకు మీకు న్యాయం అడుగుతున్నాం? మీరు వీళ్ళని పీడించి మీకు చేసుకోవడం ఎంతవరకు న్యాయం? కరోనా మీద పబ్లిక్ అవగాహన కల్పిరాయని మేము అడుగుతుంటే భారతీయ జనతా పార్టీ, మీరు ఈరోజు మొత్తం ఓడింగ్లు కటౌట్లు పెద్ద ఏదో ప్రచారం కంటే ఎక్కువ చేసుకొని ఈరోజు ప్రజలను పీడించాలని మీరు చూడడం ఇది తగును మీకని అడుగుతున్నాం. భారతీయ జనతా పార్టీ జీవన రద్దు చేసుకునేంత వరకు ఒక్కరోజు కూడా మేము నిరంతరం పోరాటం చేస్తూ ఎప్పుడు ఎల్లవెళ్ళ ప్రజలకు అందుబాటులో ఉంటామని చెప్తున్నాము. అదేవిధంగా మీరు చెప్తున్నాం ఈ జీవన రద్దు చేస్తూ మీరు ఎంబడే దీన్ని మీరు తీసుకోకపోతే మీ అవసరం ఉంటే మీ భారతీయ జనతా పార్టీ మా బండి సంజయ్ ఆధ్వర్యంలో మీ క్యాంపస్ను ముట్టడించే రోజులు దగ్గరనే వస్తాయి. మీరు జీవనం రద్దు చేసుకొని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేసుకుంటున్నా భారత్ మాతాకి. జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ప్రజలు కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు ఎల్ఆర్ఎస్కి వ్యతిరేకంగా పోరాటం చేస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వాన్ని కనువిప్పు కలిగించాలి, బీద ప్రజల కోసం ప్రజలతోటి కలిసి పోరాటం చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ ఒక నిర్ణయం తీసుకొని ఈరోజు ముందుకు వస్తూ ఉంది. ఈ ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని గద్దె దించడమే ఏకైక లక్ష్యంగా ఈరోజు ఎల్ఆర్ఎస్ పేరు మీద ఈరోజు లక్షల కోట్ల వేల కోట్ల రూపాయలు ఈరోజు ఈ ప్రభుత్వం దండుకోవాలని చెప్పి ప్రజల మీద భారం వేయాలని ఆలోచిస్తూ ఉంది. ఈరోజు ఆర్థిక పరిస్థితులు ఇబ్బందులు ఉన్నాయి. గత 7 నెలల నుంచి కరోనా వ్యాధితో ఎవరు ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళలేనటువంటి పరిస్థితి, ఉద్యోగాలు లేవు, ఎవరు ఇళ్ళ నుంచి భయంతో ప్రాణాలు భయంతో ఇళ్ళకి వెళ్ళినటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఎల్ఆర్ఎస్కి ఒక డెడ్ లైన్ పెట్టి ఈరోజు లక్షల రూపాయలు కట్టమని చెప్తే ఈరోజు ప్రజలు ఎడికెళ్ళి కడతారు. ఈరోజు ఇంకోటి కూడా చెప్తున్నా, ఈ ప్రభుత్వం గతంలో రిజిస్ట్రేషన్ చేసింది, ఈ ప్రభుత్వమే రిజిస్ట్రేషన్ చేసిందా, ఎవరు వేరే వాళ్ళు చేసిరా? ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చేసినప్పుడు ఇది ప్రభుత్వ పరంగా సక్రమమైందే కదా, సక్రమంగా ఉంటేనే రిజిస్ట్రేషన్ చేసేది. ఈరోజు ఎల్ఆర్ఎస్ పేరు మీద ఈరోజు నీకు డబ్బులు అవసరం కాబట్టి ఈరోజు ఖజానా నింపుకోవాలి కాబట్టి ఈరోజు బీద ప్రజలతోటి ఈ విధంగా డబ్బులు గడుచుకోవాలనేటువంటి దురాచార ఆలోచన ఏదో బాగలేదు. ప్రజలను బీద ప్రజల కోసం నువ్వు ఏ విధంగా సేవ చేస్తున్నావు ఒకసారి ఆలోచించుకో. ఎందుకంటే ఈరోజు నీకు డబ్బులే అవసరము అనుకుంటున్నట్టు గతం